తమిళ కలెక్టర్, మీరు నచ్చారు. ఆ కొడుకుల్ని ఈడ్చుకొట్టారుగా. తిరువన్నామలై జిల్లా కలెక్టర్ పేరు కందస్వామి. డౌన్ టు అర్త్ కలెక్టర్, నేల మీద నడిచే కలెక్టర్. మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు, ఎందుకంటే మనస్సుతో పనిచేసే కలెక్టర్ కదా. ముందుగా ఓ తాజా వార్త విని పాత కథ కూడా ఓసారి నెమరేసుకుందాం. తిరువన్నామలై జిల్లాలో కేళ పెన్నత్తూరు అనే ఊరుంది. అక్కడ కన్నన్ అనే 75 ఏళ్ల పెద్ద ఆయన, 63 ఏళ్ళు వచ్చిన ఆయన భార్య పొంగావనం, వీళ్లకు పళని సెల్వం అనే కొడుకులు. ఒకడికి 40, మరొకడికి 37. కన్నన్ ఏం చేశాడంటే, తనకున్న 5 ఎకరాల భూమిని ఇద్దరికీ సమానంగా పంచి రిజిస్ట్రేషన్ చేశాడు. అక్కడ జరిగింది పొరపాటు. నా కొడుకులు నాకింత కూడు పెట్టరా ఏమనుకున్నాడు. కానీ తప్పులో కాలేశానని 4 రోజులకే అర్థమైంది. అవ్వనో అయ్యనో పట్టించుకోవడం మానేశారు, అన్నమే పెట్టడం మానేశారు. మదన పడ్డారు, ఏడ్చారు, కుమిలారు. ఎవరో చెప్పగా విన్నారు, మా గొప్ప కలెక్టర్ కలిసి కథ చెప్పండి చాలు అనే సలహా బాగా నచ్చేసింది. వారం రోజుల క్రితం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కు హాజరై మొరపెట్టుకున్నారు. అన్ని చోట్ల గ్రీవెన్స్ సెల్స్ ఉంటాయిలేండి, కాగితాలు స్వీకరిస్తారు, కట్టలు కట్టి పక్కన పడేస్తుంటారు. కానీ ఇక్కడ కలెక్టర్ కందస్వామి స్వయంగా హాజరై వింటాడు, స్పందిస్తాడు. ఈ ముసలోళ్ల కథ వినగానే ఆర్డీఓను రిపోర్ట్ అడిగాడు. ఏ దరఖాస్తు అయినా సరే ముందు నిజ నిర్ధారణ చేసుకుంటాడు తను. ఆర్డీఓ ఉమామహేశ్వరి కూడా కొడుకులిద్దరిని పిలిచి విచారించింది. వాళ్ళు చెప్పిందంతా నిజమే సార్ అంటూ ఓ రిపోర్ట్ పంపించింది. దాంతో కలెక్టర్ కందస్వామి వెంటనే ఆ 5 ఎకరాల రిజిస్ట్రేషన్ రద్దు చేశాడు. దీనికి సీనియర్ సిటిజన్స్ సంక్షేమ పర్యవేక్షణ చట్టం ఉపయోగపడింది. వాళ్ళ చిన్న కొడుకు తన వాటాకు వచ్చిన 2.5 ఎకరాలని ఆల్రెడీ ఇంకెవరికి అమ్మాడు, దాన్ని కూడా రద్దు చేశాడు కలెక్టర్. ఆ ముసలి దంపతులను తన దగ్గరికి పిలిచి ఆ 5 ఎకరాల భూమిలో 2.15 ఎకరాలు భర్త పేరిట, 2.85 ఎకరాలు భార్య పేరిట పట్టాలు చేసి ఇచ్చాడు. ఆ వృద్ధుల కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందంతో నీళ్లు. బాగుంది, చట్టాలు చాలా ఉంటాయి, వాటిని సరిగ్గా ఇలా వాడి వాటికి సార్థకత చూపేవాడే గొప్పోడు ఈ కలెక్టర్ లాగే. అవును, ఈయన గురించే మనం గతంలోనూ చెప్పుకున్నాం, ఓసారి నెమరేసుకుందాం వేగంగా. రోజూ ఆ కలెక్టర్కు విధిగా ఓ పని, తన పేరిట వచ్చిన లేఖల్ని తనే చదువుతాడు. అవసరమైన వారికి పంపించి వెంటనే పరిష్కరించాలని చెప్పి ఫాలో అప్ యాక్షన్ కూడా రిపోర్ట్ చేయమంటాడు. ఓ రోజు రోజులాగే లేఖలు చదువుతూ ఉంటే ఓ చిన్న పిల్ల రాతలా కనిపించిన ఓ లేఖ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చదివాడు. ఆ అమ్మాయి పేరు ఎల్ కార్తీక, 6వ తరగతి అమ్మాయి, చట్పట్ తాలూకా అవినయపురంలోని లోగనాథన్ బిడ్డ. ఆ తండ్రి గత 7 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ 7 ఏప్రిల్ వరకు ఆ పరిహారం అందలేదు. ఆ కుటుంబానికి ఆ పిల్ల ఆ లేఖ రాసింది. అంకుల్ మమ్మల్ని ఆదుకోండి, అదే ఆ లేఖ సారాంశం. సార్, మా అమ్మ కూలి పని చేస్తుంది, నేను నా తోబుట్టువులు చిరంజీవి నిరామతి కష్టాల్లో ఉన్నాం. కనీసం మా తండ్రి మరణించిన బాపత్తు పరిహారం కూడా రాలేదు. రోజూ డైలీ పేపర్లలో మీ గురించి గొప్పగా రాస్తున్నారు, అందుకే మీకు లేఖ రాస్తున్నాను ప్లీజ్ అని ఉంది అందులో. ఇలాంటి విషయాల్లో ఇమిడియట్ గా స్పందించే గుణం ఆ కలెక్టర్ది. కదిలిపోయాడు. కార్తీకను తన ఆఫీస్కు రమ్మనాలని రిప్లై పంపించాడు. ఆమె ఆ లేఖ రాసిందా కనుక్కున్నాడు. అవును అంకుల్, ఇంకో అంకుల్ చెప్తుంటే నేనే రాశాను అన్నదామె. సంబంధిత అధికారులను పిలిచాడు. ఆ పరిహారం కథ ఏంటి అని అడిగాడు. 2 సార్లు ఆ ఫైళ్లన్నీ క్లియర్ అవుతాయన్నారు వాళ్ళు. అయినా 7 దాటినా ఎందుకు ఇవ్వలేదు? నో రిప్లై. ప్రస్తుతానికి నిధులు అందుబాటులో లేవని చేతులు ఎత్తేశారు. అసలు తరువాత, ముందు ఆ అసలుకు వడ్డీ ఇవ్వండి ఆమెకు అని ఆదేశించాడు. ఆడిట్ అబ్జెక్షన్లు వస్తాయని మొరాయించారు అధికారులు. మీకెందుకు? ఆడిట్ అబ్జెక్షన్లు వస్తే నేను సమాధానమిస్తా, నేను జవాబుదారి సరేనా అంటూ సంతకం చేశాడు. జస్ట్ 1 లక్ష రూపాయల పరిహారానికి ఓ కలెక్టర్ స్వయంగా వ్యక్తిగతంగా పూచీకత్తు పడాల్సిన స్థితి. ఆ చెక్కు అప్పటికప్పుడు ప్రిపేర్ అయింది, ఆ అమ్మాయికి అప్పగించాడు. అంతేనా, ఆ అమ్మాయి తల్లి వృద్ధాప్య పెన్షన్కు అర్హురాలు కదా, వెంటనే నెలకు 1000 రూపాయల పెన్షన్ అందేలా అప్పటికప్పుడు ఓ దరఖాస్తు నింపించి సంతకం చేశాడు. అంతేకాదు, గృహ నిర్మాణ పథకం కింద ఓ ఇల్లు కూడా మంజూరు చేశాడు. అది కందస్వామి అంటే. ఓ రోజు మరో అమ్మాయి ఓ లేఖ రాసింది, అంకుల్ నేను IAS కావాలని ఉంది అని. ఆ అమ్మాయిని రమ్మని తన కారులో కూర్చోబెట్టుకుని కలెక్టర్ అంతా తిప్పి భోజనం చేయించి ఎప్పుడో ఓ రోజు ఈ జిల్లాకు కలెక్టర్ కావాలి తల్లి అని ఆశీర్వదించి పంపించాడు. తనది మరో చిన్న కథ. కాణి కొడుక్పల్ అనే ఓ పల్లెటూరు, ఓ పేద కుటుంబం. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేది ఓ తల్లి, తండ్రి రోజువారీ కూలి, 3 పిల్లలు. అనుకోకుండా తల్లి ప్రసవ సంబంధ వ్యాధితో కన్నుమూసింది, తండ్రి మూత్రపిండాల వ్యాధితో కాలం చేశాడు. ఇంకో ముసలామె ఉండేది ఇంట్లో. ఈ పిల్లల నానమ్మ, ఆమె కూడా మరణించింది. 7 వ్యవధిలో 3 చనిపోవడంతో ఆ 3 పిల్లలు అనాథ అయ్యారు. ఆ పిల్ల ఈ కలెక్టర్ వారం వారం నిర్వహించే ప్రజా దర్బారుకు వెళ్ళింది.
తను ఆమెను పైకి లేపి, ఏందమ్మ నీ బాధ అని అడిగాడు. తల్లి చేసిన అదే మధ్యాహ్న భోజనం బాపత్తు కొలుగును ఆ పిల్లకి ఇప్పించాలని అవసరమైన వయో పరిమితి సడలింపును తనే రికమెండ్ చేశాడు. దూర విద్య కింద డిగ్రీ చేయడానికి ఓ దాతను వెతికాడు. అయిపోయిందా? లేదు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఎలా ఉంటుందో తెలుసు కదా. ఓ రోజు ఆ అమ్మాయి ఆనంద్కి ఫోన్ చేశాడు. స్వయంగా మీ ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పాడు. భోజనానికి ఆ పిల్ల కింద మీద పడుతూ ఉంటే తనే రసం, వంకాయ పులుసు, బంగాళదుంప కూర, రసం వండాడు. ఆ పిల్లలతో కూర్చున్నాడు, భోంచేశాడు. ఆమె చేతిలో మధ్యాహ్న భోజనం పథకంలో కొలువుకు ఆమెను అపాయింట్ చేస్తున్నట్లుగా వచ్చిన ఆర్డర్ పెట్టాడు. ఆ పిల్లలు తన కాళ్లను జుట్టేశారు ఏడుస్తూ. దేవుడంటే ఎవరు? కుర్రాడే హై స్కూల్ చదువుకి, ఆఖరి పిల్ల స్కూల్ చదువుకు తగిన దాతల్ని కూడా తనే వెతికి అప్పగించాడు. ఆమె తన కొలువుకు పోయి రావడానికి వీలుగా తనే ఓ సైకిల్ కొని ఇచ్చాడు. నువ్వు గొప్పోడివి కందస్వామి, కీప్ ఇట్ అప్.